ఆకాశవాణి మహోన్నత స్ఫూర్తి మహాత్మాగాంధీ జాతిపిత 150వ జయంతి సంవత్సర ప్రత్యేక ధారావాహిక సంచిక కార్యక్రమం 2వ భాగం. రచన పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. నిర్మాణ సహకారం సందీప్. వ్యాఖ్యానం హారిక. శాంతరసం ఒలికే కందోయితో మనిషిని కట్టిపడవేసి చల్లగా అంతరాంతరాలు శోధించేవాడు. స్నేహాన్ని చిలికే కంఠస్వరంతో హృదయంలోకి దోవ చేసుకుని దోచుకునేవాడు. ఎదుట ఉన్నది ఒక్కడైనా వేవురైనా ఆయన సమ్మోహనాస్త్రం అప్రతిహతంగా పనిచేసేది అని జవహర్లాల్ నెహ్రూ ఒక సందర్భంలో అన్నారు. ఎవరి గురించి? ఇంకా గమనించండి. పీలగా పిట్టలా ఉండే ఈ మనిషి తత్వంలో చెక్కుచెదరని ఉక్కు లక్షణం కొంత ఉండేది. కొండలా చలించనిదేదో ఉండేది. ఎంతటి ప్రబలమైన భౌతిక శక్తులైనా ఆయన ఎప్పుడూ లొంగలేదు. కొంచెంపాటివాడైనా, కొల్లాయిగుడ్డే కట్టినా, కుడతా వేసుకోకుండా తిరిగినా ఆయనలో మహారాజు చిన్నెలుండేవి. ఇతరులాయనకు ఇష్టపూర్వకంగా జోహారనక తప్పేది కాదు. సాత్విక వ్రతం పట్టిన వినమ్రమూర్తి అయినా ఆయనలో అధికారం పెత్తనం ఉండేవి. ఆ సంగతి ఆయనకూ తెలుసు. ఒక్కొక్కప్పుడాయన అధికారం చలాయించడమూ ఉండేది. ఆయన ఆదేశాలు తిరుగులేనివి. అది నెహ్రూ పరిశీలన పరిశోధన. ఇంకెవరి గురించి? జాతిపిత మహాత్మాగాంధీ గురించి. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1969లో గాంధీ శతజయంతి ప్రత్యేక ప్రచురణ ఫేసెస్ ఆఫ్ గాంధీ గ్రంథంలో జవహర్లాల్ నెహ్రూ ఈ మాటలతోనే తన వ్యాసాన్ని ప్రారంభించారు. ఫేసెస్ ఆఫ్ గాంధీ అనువాదం గాంధీ దర్శనం అనే పుస్తకంలో నెహ్రూ వ్యాసాన్ని తెలుగు చేసింది బాలాంత్రపు నళినీకాంతరావు. ఇంత సూక్ష్మంగా పరిశీలించిన నెహ్రూ తన గురువు గాంధీ గురించి ఇలా విశ్లేషిస్తారు. ప్రతి శ్రోతా వక్తతో సంసర్గ భాగ్యం పొందినట్టే భావించేవాడు. ఈ భావం మనసుకు సంబంధించింది కాదు, అలాగని మనసు మీద ప్రభావం చూపించడం లేదని కాదు. మనస్సుకు హేతువాదానికి ద్వితీయ స్థానం ఖాయంగా ఉండేది. కట్టుకున్నది అంగవస్త్రము, పట్టుకున్నది రాట్న చక్రము. కట్టుకున్నది అంగవస్త్రము, పట్టుకున్నది రాట్న చక్రము. పట్టుమని 10 మెతుకులైన పట్టకుండు కృసోదర ముగల గాంధీ కంటెను సామ్యవాదులు కలరి కలరి. గాంధీని చూడగలిగితే, సవ్యంగా అర్థం చేసుకోగలిగితే ఆయన ప్రతి ఆలోచన ఎంత సరళమో అంత సంక్లిష్టమో, అలాగే ఎంత ప్రయోజనకరమో అంత హేతుబద్ధమూ లక్ష్యసిద్ధమూ. లేకపోతే గుప్పెడు ఉప్పుతో గొప్ప ఉప్పెనలు ఎలా సాధ్యం? చిన్నపాటి తకిలీతో బ్రిటిషు వారి తల రాతలు ఎలా మార్చగలిగాడు? రాటమే మా ప్రాణమని పరరాజముల కిరిగించరా. రాటమే మా ప్రాణమని పరరాజముల కిరిగించరా.
కాటకంబుల బాపు అమృత కల్పమని బోధించరా. కాటకంబుల బాపు అమృత కల్పమని బోధించరా. కాటమే మా ప్రాణమని పరరాజ్యముల కెరిగించరా. కడుపు నింపుట కొరకే గాంధీ సృజించరా. కూలివాణి కడుపు నింపుట కొరకే గాంధీ సృజించరా. పాలమాలల భాగ్యలక్ష్మి విచారమేలకలంచరా. పాలమాలల భాగ్యలక్ష్మి విచారమేల తలంచరా. కాటమే మా ప్రాణమని పరరాజ్యముల గిరించరా. భారతీయుల పరువు నిల్పెడి భావి భాగ్య విరేఖరా. భారతీయుల పరువు నిల్పెడి భావి భాగ్య విరేఖరా. భారమగురుల బాధలను వీడి పారద్రోణడి తల్లిరా. భారమగురుల బాధలను వీడి పారద్రోణడి తల్లిరా. అన్య దేశపు మోహమున బడియున్న వారల రేపెరా. అన్య దేశపు మోహమున బడియున్న వారల రేపెరా. అన్య పరిపాలనము పాతకముందు ఘంటా కొట్టెరా. రాటమే మా ప్రాణమని పరరాజ్యముల కెరిగించరా. ఇది 1926లో నెల్లూరు వెంకటరామనాయుడు సృజించిన రాట్నగీతం. అప్పటికి గాంధీ భారతదేశ రాజకీయ రంగంలో ప్రవేశించి 10 ఏళ్లయింది. అంతకు ముందు నుంచి అంటే 1905 ఆగస్టు 7 నుంచే స్వదేశీ ఉద్యమం ఊపిరిపోసుకొని సాగుతూ ఉంది. అందువల్లనే మనం 2015 నుంచి ఆగస్టు 7వ తేదీని నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటూ స్ఫూర్తిని కూడగట్టుకుంటున్నాం. మిల్లు పద్ధతనర్థమని ప్రజకెల్ల మోహము బాపెరా. మిల్లు పద్ధతనర్థమని ప్రజకెల్ల మోహము బాపెరా. గొల్లు మన పరదేశ కార్మికులు ఎల్ల విన బోధించెరా. గొల్లు మన పరదేశ కార్మికులు ఎల్ల విన బోధించరా. భుక్తి ముక్తులు దీన గల్గులు పొరపడక గమనించరా. భుక్తి ముక్తులు దీన గల్గులు పొరపడక గమనించరా. ముక్తి ఏ పరదేశజులు తమ ముక్తి ఎందురు గాంచరా. రాటమే మా ప్రాణమని పరరాజ్యముల కెరిగించరా.
సఖ్యతకు కారణమిదియేని ఎరుగరా హిందూ ముస్లిం సఖ్యతకు కారణమిదియేని ఎరుగరా అందమే నాగరిక లక్షణమనుట కల్లయని చాటరా అందమే నాగరిక లక్షణమనుట కల్లయని చాటరా పరుల గుడ్డలు ముట్టబోమని పరువు తోడవ చించరా పరుల గుడ్డలు ముట్టబోమని పరువు తోడవ చించరా పరువు పోయిన వెనుక పాడు ప్రాణముండి ఏలరా రాటమే మా ప్రాణమని పరరాజముల గిరించరా కాటకంబుల బాపు అమృత కల్పమని బోధించరా రాటమే మా ప్రాణమని పరరాజముల గిరించరా. వ్యవసాయపు పని లేని కాలంలో సోమరితనం రాకుండా కొంత ఆదాయం లభించేలా మన వస్త్రాలు మనమే తయారు చేసుకోవాలని గాంధీ రాట్నాన్ని జాతికందించారు. చర్ఖా అనేది కేవలం చర్ఖా కాదు, అది ఒక సృజనాత్మక ఆలోచనకు ఒక ఉన్నతమైన ఆదర్శానికి ప్రతీక. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆ బాటలో నడిచారు. కట్టకురా సీమ గుడ్డ ఇటు పైన కట్టనను చూ ఒట్టు పెట్టరా బిడ్డ కట్టకురా సీమ గుడ్డ ఇటు పైన కట్టనను చూ ఒట్టు పెట్టరా బిడ్డ కట్టకురా సీమ గుడ్డ ఇటు పైన కట్టనను చూ ఒట్టు పెట్టరా బిడ్డ కట్టకురా సీమ గుడ్డ ఇటు పైన కట్టనను చూ ఒట్టు పెట్టరా బిడ్డ పంతొమ్మిది వందల 1929లో అన్నాసాహెబ్ సహస్రబుద్ధే, లేలేజీ వంటి మహానుభావులు కరీంనగర్ ప్రాంతంలో మహారాష్ట్ర చర్ఖా సంఘను ప్రారంభించారు. 1951లో రామానంద తీర్థ, పివి నరసింహారావు వంటి మహాశయులు భాగ్యనగర్ ఖాదీ సమితిని ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి 1967లో మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్, 1983లో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ ఏర్పడ్డాయి. 9 దశాబ్దాలుగా వావిలాల ప్రాంతం నిశ్శబ్దంగా పనిచేస్తూ మనకు స్ఫూర్తినిస్తోంది, జాతీయ స్థాయిలో గౌరవాలు పొందుతోంది. ఎంతో కాలంగా ఈ వ్యవహారాలతో తలమునకలుగా ఉన్న పి జనార్దన రెడ్డి గారు 80 ఏళ్లు పైబడినా చర్ఖాకు కొత్త బలాన్ని సొబగును కల్పిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం చర్ఖా జమ్మికుంట ప్రాంతంలో సైకిల్ చర్ఖా అనింది. తక్కువ శ్రమతో ఎక్కువ పోగులు అంటే 16 పోగులు పొందగలిగే మార్గం ఏర్పడింది. పంతొమ్మిది నుంచి ఒక 10 ఏళ్లు హుజూరాబాదు ఎమ్మెల్యేగా సేవలందించారు పి జనార్దన రెడ్డి గారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ గారి పర్యవేక్షణలో సాగే హిందూ కుష్టు నివారణ సంఘానికి అధ్యక్షులైన జనార్దన రెడ్డి గారు గాంధీ స్ఫూర్తి గురించి, తనపై ప్రభావాల గురించి, తన ప్రయత్నాల గురించి ఇలా అంటున్నారు. నేను అది స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ ఉంటుంది. అప్పుడు నాకు సంబంధించిన స్నేహితులే కానీ విద్యార్థులే కానీ అప్పుడు సోషలిస్ట్ భావాలు గల వాళ్ళుగా ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరికితే సంఘసేవ చేయాలి అనే దృక్పథంతో ఉన్న కొందరు సమూహం అది. సోషలిజం వైపు కొంచెం ఆలోచన ఎక్కువ ఉండేది, ఎందుకంటే అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో మేము విద్యార్థులం. మా ఓన్ బ్రదర్ వాళ్ళు వీళ్ళంతా స్ట్రగుల్లో
పాల్గొన్నారు, గన్స్ వారి బాంబులు. అందుకనే పార్టీలు ఎన్ని ఉన్నా భారతదేశం మనది అనే దృక్కోణంతో పనిచేసేది. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, అశోక్ మెహతా గారు, డాక్టర్ లోయ గారు పార్టీ ప్రచారానికి దేశమంతా తిరుగుతూ ఉండేది. హైదరాబాద్ వచ్చినప్పుడు స్టూడెంట్స్గా మేము వారిని పోయి కలిసి నమస్కారాలు చేసి వారు చెప్పింది విని దాన్ని అమలు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన. అట్లనే డాక్టర్ రామన్ రవి గారు రెండోసారి వచ్చినప్పుడు వరంగల్లో కొంచెం అప్పుడు సోషలిస్ట్ పార్టీకి కొంచెం పట్టుదల ఉండేది. నేను రామ్మనోహర్ లోయ గారితో మనది చేశాను. మా వరంగల్లో పెద్ద ఫోర్ట్ ఉన్న సార్, అది 800 సంవత్సరాల కింద కట్టిన ఫోర్ట్, అది మీరు చూస్తే బాగుంటుందంటే డాక్టర్ లోయ గారిని వరంగల్ తీసుకుపోయాను. అక్కడ కొందరు విద్యార్థులను, స్టూడెంట్ యువకులను, అందరి సోషలిజం వైపు ఆలోచన ఉన్నవాళ్ళందరినీ వారి దగ్గర కూర్చొని పెడితే మాట్లాడారు. వారు అప్పుడు తమ ఉపన్యాసంలో గాంధీజీ లేకపోతే మేము ఉండకపోయాం, గాంధీ నయం వచ్చేసి అమ్మారే వజూజీ నయం అవుతాయి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అప్పటి నుంచి గాంధీ అంటే టీచర్ చదువుకున్నాడు, గాంధీజీ అంటే గొప్పవాడు, మనకు స్వాతంత్రం వారి వల్లనే వచ్చిందని, ఈ విధంగా గాంధీజీ అంటే బాగా వారి మీద ప్రేమ అభిమానం, గాంధీ జీవితం పుస్తకాలు అందరికీ ఇస్తూ ఉండే. ఒకనాడు బొంబాయిలో దిగాడు ఆయన ప్లేన్. దిగి అరే ఇక్కడ ఏమేం పండు తెలియ చూద్దామయ్య అని ముందు పోయాడు. ఓ 2 గ్రామాలు చూశాడు. చూస్తే అక్కడ అంతా పత్తి ఎక్కువ పండుది మహారాష్ట్ర కదా. రైతులను అడిగింది మీరు ఎవరికి అమ్ముతారండి అని. కానీ వారు చెప్పారట బొంబాయిలో ఆ షావుకారు వారికి మేము అట్లా అని ఆ షావుకారికి దగ్గరికి మేము మీరు పత్తి కొని ఏం చేస్తారు ఎక్కువ అంటే కొంత మేము మిల్లుకి ఇస్తాము. ఆ మిల్లులో ఏం చేస్తారంటే వారిని అడగండి అంటే అక్కడికి పోయి అడిగిండు ఆ షావుకారులను. లండన్ మొత్తం అండి అని చెప్పి పత్తి అంతా లండన్లో బట్ట తయారయ్యి మాకు వస్తుంది. అప్పుడు ఆయనకు స్ట్రైక్ అయింది. అరే మన పత్తి తీసుకుపోయి లండన్ వాళ్ళకు అమ్మి లండన్లో బట్ట తయారయ్యి మళ్ళీ మనం కొనుక్కుంటున్నాము, పద్ధతి బాగాలేదు అని. ఓ 2-3 గ్రామాలు తిరిగిండి అక్కడనే. తిరిగి ఇక్కడ ఎక్కడన్నా రాట్నాలు ఉన్నాయా మీ పాతవి అని అడిగిండు. అంటే అక్కడ 2 గ్రామాలలో ఉన్నారు, వాళ్ళ ఉన్నాయి సార్, 5-6 ఉన్నాయి. అవి పోయి చూశాడు. చూసి అరే ఇది బాగానే ఉంటుంది కదా మరి వైకాంఠ రివైబీట్ అని అనేక ఆలోచన వచ్చి దాన్ని పట్టుకొని ఈ చేతితో తిప్పి చెరగా తయారు చేసి అందరికీ చెప్పిండు మన పత్తి మనం విదేశాలకు అమ్ముకొని ఆడ నుంచి బట్ట కొనుక్కునడం మంచిది కాదు, మన పత్తికి విలువ మనమే కల్పించాలి అని అందరికీ చెప్పుకుంటాము. ఓ 10-20 రాట్నాలు తయారు చేసి ఈ రాట్నం బాగుంటుందా ఉండదండి. అప్పుడే వాళ్ళకు 30 రూపాయలు 20 రూపాయలు ఇంత కూర్చొని చేస్తామంటే వచ్చి ఇది పర్వాలేదు బాగానే ఉన్నది కదా అని ఇక దాన్ని ప్రచారం మొదలుపెట్టి అప్పుడు దాన్ని ఈ మనం తయారు చేసుకుంటే మన గ్రామాలల్లో మనమే బట్ట తయారు చేసుకోవచ్చు, చేతితో బట్ట తయారు చేసేది ఉంటుంది కదమ్మా. అదే 10 మందికి చెప్పాడు నేను దారం తెచ్చిస్తా మీరు నేసి పెట్టండి. వడికిన దారం తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేది నేసేటోళ్ళకు, వాళ్ళు మంచిగా నేసి పెట్టి ఆ బట్ట తీసుకొని ఈయన ప్రచారం చేసి దీన్ని మనం కొని దాన్ని క్వాలిటీస్ ఏంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది, చలికాలం వేడి ఉంటుంది. ఆ ప్రచారం గాంధీజీ యొక్క బట్ట కాదు కదా, స్వాతంత్ర సమర యోధుడు, అంత దేశానికి ఆయనే లైట్. అందుకనే ఆ పని చేసుకుంటూ ఈ బట్ట ప్రచారం కూడా చేసేది. అందుకనే ఖాదీ అంటే అప్పటి నుంచి స్వాతంత్రం తెచ్చిపెట్టింది ఖాదీ, ఎందుకంటే గాంధీజీ తెచ్చింది కదా స్వాతంత్రం. అప్పటి నుంచి దీన్ని ప్రచారంలో వచ్చింది. అప్పుడు పివి నరసింహరావు గారు యాక్టివ్ ఉండేది, వారికి కూడా ఇది బాగా అప్పీల్ చేసింది. ఆయన కూడా ఈ ఉద్యమంలో దిగి ఖాదీ
ప్రసాదం మొదలు పెట్టాం. అది మా దగ్గరనే, మా ఊరి దగ్గరనే రెండు మూడు గ్రామాలలో బాగా యాక్టివ్గా. దానిలో ఒక గ్రామం మా ఊరికి 8 కిలోమీటర్లు ఉంటుంది, వావిదాల అని. ఆ గ్రామంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేశాము. అక్కడ యువకులు, లేడీసు, అక్కడి సర్పంచ్ అందరి ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఆ గ్రామం నుంచి ఇక వడుకులు మొదలయ్యాయి. అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని మొదలయ్యాయి. అందుకని ఇప్పుడు మా సంస్థ పేరు వావిదాల ఖాదీ ప్రతిష్టాన్. చర్ఖా గురించి, ఖాదీ గురించి, తన ప్రయోగాల గురించి ఇంకా వారిలా అంటున్నారు. చేతితో రాట్నం తిప్పాలి కదా పాపం, ఎంత కష్టపడ్డా 30-40 రూపాయలకి ఎక్కువ రాకపోయాడు. ఈ 5-10 ఏళ్లలో ఈ కూలీల ఛార్జెస్ ఎక్కువ అయిపోయింది. ఈ రాట్నం తిప్పే బదులు కూలీకి పోతే 150-200 వచ్చి, అరే ఎందుకని విడిచిపెట్టి అటు పోయి ఆ సంపాదన పడ్డారు. అదే ఇది ఎట్లా అనే విషయం. అయితే నేను కొందరు ఇంజనీయర్స్ మా ఊళ్ళంతా కూర్చొని చర్చ చేసినాం. చర్చ నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ సైకిల్ దొక్కుతూ ఉంటాం కదా, ఈ సైకిల్ దొక్కుతూ ఉంటే ఇటో రాట్నం పెట్టి తొక్కితే ఎట్లుంటుంది అనేది నా ఐడియా. ఒకసారి ట్రై చేద్దాం సార్ అని మా వాళ్ళందరూ పాపం ఇంజనీయర్స్ అందరూ వచ్చి ఇటో రాట్నం పెట్టినాం, ఇటు తొక్కడం మొదలు బ్రహ్మాండంగా ఆ రాట్నం తిరిగి దాంతో దారం వచ్చుడు పెట్టి, ఒక్క దారం కాదు ఇటేని దారాలు వస్తున్నాయి. ఆ రాట్నాలు 10 తయారు చేసినాం, చేసి గ్రామాలలో పంచినాం, ఆ లేడీస్కు ట్రైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు ఆ లేడీస్ 10 రాట్నాలు పడుకుతున్నారు, ఖాళీ బాగా బ్రహ్మాండంగా వస్తున్నారు. దాంతో మనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మన ఖాళీకి విలువ బాగా వచ్చింది. అదైనాక కొందరు మిత్రులు ఆదిలాబాద్లో బూరుగు దూజీ చెట్లు ఉంటాయి, దాంట్లో దూజీ ఉంటుంది ఆ కాయలు. ఆ బూరుగు దూజీది వాళ్ళు వచ్చి మీరు ఏమైనా పత్తి మీద పడ్డారు, మా ఊళ్ళో 500 బూరుగు దూజీ చెట్లు ఉన్నాయి, ఆ దూజి మేము మీకు తెచ్చిస్తాం, మీరు మంచిది తిండి. మా కార్యకర్తను దూజి ఆ బూరుగు దూజీ చెట్లు తెప్పించుకుని ఆ బూరుగు దూజిని మంచిగా ఎండబెట్టి బాగా తీసి అదే రాట్నం మీద ఈ దారం బ్రహ్మాండం వచ్చింది. అదే ఇంత బాగున్నదంటే మెత్తగా మంచిగా మన దూది కన్నా బాగు. దాన్ని మళ్ళీ దారం తీసి బట్ట తయారు చేసి పంపినాం. ఇక వాళ్ళు ఇంత సంతోషం అంటే గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేసినారు మీరు అని. దానికి కొంచెం ఉల్లన్లాగా కనబడుతుంది అది. అదే దానికి నేను కలర్ గిన్నె వేసి చేస్తే బాగా అపీల్ చేస్తున్నది. ఈ బట్ట మన దూది బట్ట కన్నా అది బాగా మెరుగ్గా కనబడుతుంది, బాగా మంచిగా. అదొక సక్సెస్ అయింది. ఇట్లా ఖాదీ ఉద్యమంలో ఇప్పుడు 900 మంది రాట్నం తిప్పేటోళ్ళు ఉన్నారు. సైకిల్ చర్ఖా కార్మికులు నూర్జహాన్, స్వరూప గారు ఇలా చెబుతున్నారు తమ అనుభవం గురించి. ఫస్ట్ 8 కదర్ల రాట్నం మీద చేసినాం. 15-16 సంవత్సరాల సందే అవి చేసినాం. అవి చేసిన తర్వాత మళ్ళా 8 కదుర్ల ఇప్పుడు సైకిల్ కను పెట్టినాం. 16 కదుర్లు అన్నట్టు 2 రాట్నాలు పెడితే దాని మీద కొంచెం పని ఎక్కువ అవుతుంది. దీనికి తక్కువ చేసినాం 8 కదుర్ల దానికి, ఇవి 16 కదుర్లది కాబట్టి కొంచెం ఎక్కువ పని అవుతుంది, పైసలు కూడా ఎక్కువ వేస్తాయి. ఇప్పుడు మేము 6 సంవత్సరాలు అమ్మింది ఒక్క వట్టి సైకిల్. ఇక ఇప్పుడు 25-30 చిట్టాల దాకా చేసినాం. వావిలాల గ్రామోద్యోగ్ ఖాదీ ప్రతిష్టాన్ సూపరింటెండెంట్ శ్రీ పి ప్రకాశరావు. కిసాన్ రాట్నం అంటే అప్పుడు ఒక చిట్ట తీస్తే 5 పైసలు ఉండేది. అప్పుడు ఒకటే దారం వస్తూ ఉంటుంది కిసాన్ రాట్నం అంటే. దాని తర్వాత 2 స్పిండల్ చెరుక తయారైంది. తర్వాత కొన్ని సంవత్సరాలకు 8 స్పిండల్ అయింది. 8 స్పిండల్ కూడా దగ్గర చాలా 15 సంవత్సరాల నుంచి మేము చేపిస్తున్నాం. దాని మీద ఒక 100 రూపాయలు 120 రూపాయలు చిల్పకు అలా వచ్చేది వాళ్ళకు, ఆర్టిజన్స్కు. మరి ఈ మధ్యలో కూడా మేము సైకిల్ చెరక 8-16 కదుర్లు. బీహారు ప్రాంతంలో నీలిమందు రైతుల కష్టాల గురించి
తొలుత ఉద్యమం ప్రారంభించాడు గాంధీ. దీనిని చంపారన్ సత్యాగ్రహం అంటారు. ఇది గాంధీ భారతదేశంలో ప్రారంభించిన తొలి ఉద్యమం. 1942 ప్రారంభించిన క్విట్టిండియా ఉద్యమం గాంధీ పాల్గొన్న చివరి పెద్ద ఉద్యమం. దీని ఫలితంగా బ్రిటిషు వారు మన దేశం వదిలిపోక తప్పలేదు. 1942 క్విట్టిండియా ఉద్యమ నేపథ్యాన్ని, స్ఫూర్తిని శుంకర సత్యనారాయణ పాటగా మలిచారు. ఓడయక్కి నీ లండన్ పట్నం నేడే పోరా, ఓడయక్కి నీ లండన్ పట్నం నేడే పోరా. సాటి లేదు నీ వాగ్దానాలకు మూటగట్టమేరా, సాటి లేదు నీ వాగ్దానాలకు మూటగట్టమేరా. ఓడయక్కి నీ లండన్ పట్నం నేడే పోరా. సాగదు రాని పచ్చి వేరమి సాగు బ్రతుకు పోరాటంలో, సాగదు రాని పచ్చి వేరమి సాగు బ్రతుకు పోరాటంలో. రక్తమోక్షదము రంగంబున నీ జిత్తులు ఎత్తులు చల్లవురా, రక్తమోక్షదము రంగంబున నీ జిత్తులు ఎత్తులు చల్లవురా. ఓడయక్కి నీ లండన్ పట్నం నేడే పోరా. వామన రూపంతో, కాలినడకతో, ఎటువంటి ఆయుధాలు లేకుండా సకల భారతావళిని సముద్రంలోని ఉప్పుతో, మొక్కమీది పత్తితో సమైక్యపరచి కేవలం 3 దశాబ్దాలలో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని 3 చెరువులు కాదు కాదు 6 సముద్రాల నీళ్లు తాగించారు గాంధీజీ. గాంధీని సవ్యంగా, సమగ్రంగా స్వీకరిద్దాం. మనల్ని మనం మెరుగుపరుచుకుందాం. ఇంతవరకు మహోన్నత స్ఫూర్తి మహాత్మాగాంధీ జాతిపిత 150వ జయంతి సంవత్సర ప్రత్యేక సంచికా కార్యక్రమం ధారావాహిక 2వ భాగం విన్నారు. రచన పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, నిర్మాణ సహకారం సందీప్, వ్యాఖ్యానం హారిక. రాటమే మా ప్రాణం, ఫిట్ ఇండియా గీతాల ఆలాపన శ్రీ డివి మోహనకృష్ణ, కీబోర్డ్ శ్రీ ఎస్ బ్రహ్మానందం, తబలా శ్రీ టి మోహన్. వివిధ తెలుగు ఆకాశవాణి కేంద్రాలు రికార్డు చేసి భద్రపరిచిన స్ఫూర్తి గీతాలతో కూర్చిన ఈ కార్యక్రమం మహోన్నత స్ఫూర్తి మహాత్మాగాంధీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.